మ్యాంగో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇక మనం 8వ భావంలో కానీ కేతువును తీసుకుంటే ఇక్కడ చాలా చాలా మంచిది. మొత్తం చార్ట్ మీద కూడా తీసుకుంటే 8వ భావం ఏం సూచిస్తుందంటే మనకి మనిషి యొక్క మరణాన్ని సూచిస్తుంది. మనిషి యొక్క మరణాన్ని, మనిషి పుట్టి చనిపోయే దానికి మధ్యలో ఉండేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది, దానికి అర్థం. అందుకే సహజ భచక్రంలో న్యాచురల్ జోడియాక్ ప్రకారం తీసుకుంటే మేషం లగ్నం అనుకున్నప్పుడు 8వ స్థానం ఏదైతే వృశ్చికం ఉందో అక్కడ మనిషి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇది తీసుకుంటే ఇంకొంచెం చాలా పెద్దదైపోతుంది మనకి వీడియో. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు 8వ భావంలో కేతు ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమేమి జరుగుతుందో మనం చూద్దాం. ఇక్కడ ఏం చేస్తుందంటే డెత్కి సంబంధించినటువంటి ఆలోచనలు, ఆకల్ట్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఆలోచనలు, రహస్యాలు ఏంటి, సృష్టి రహస్యాలు ఏంటి, వీటి ధర్మం ఏంటి, అసలు నా జీవితం ఏంటి అనేటువంటి క్వశ్చన్లు వేసుకుంటూ కూడా ఇక్కడ కేతు 8వ భావంలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకపోతే భార్య యొక్క కుటుంబ స్థానం కూడా 8వ భావం అవుతుంది. భార్య ఏదైనా ధనాన్ని దాచుకుంది లేదా జీవిత భాగస్వామి, తన భర్త కానీ భార్య కానివ్వండి, వాళ్ళు తాము దాచుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 8వ భావం చూపిస్తుంది. మనతో పాటు పార్ట్నర్షిప్ చేసేటువంటి వ్యక్తుల యొక్క ధనం కూడా, వాళ్ళ వాక్ను కూడా ఈ భావమే మనకి చూపిస్తూ ఉంటుంది. ఇది క్రమంగా ఇటువంటి ఆస్తిపాస్తులు ఏదైతే ఉన్నాయో భార్య తరఫున కానివ్వండి, భర్త తరఫున ఉన్నాయి కానివ్వండి, కేతు ఎవరికైతే 8వ భావంలో ఉన్నాడో వాళ్ళకి ఆపోజిట్ వ్యక్తి అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు, వాళ్ళ విషయాల్లో వాళ్ళ ధన విషయాల్లో నుంచి మనల్ని దూరం చేస్తూ వస్తాడు. ఎవరి జాతకంలో అయితే కేతు 8వ భావంలో ఉన్నాడు అనుకుంటున్నామో వాళ్ళని దూరం చేస్తూ వస్తాడు. మిస్టికల్ సైన్సెస్ వైపు ఎక్కువగా ఆకర్షింపచేసి ఈ లోకంతో కూడా ఎలాంటి సంబంధాలు మనకొద్దు అన్నట్టుగా డీవియేట్ చేస్తూ ఉంటాడు. మనం ఏం చేసినా కూడా, బ్యాంక్ సేవింగ్స్ ఎంత పెట్టుకున్నా కూడా మన నుంచి ఒక నిరాశ, అసంతృప్తి, ఈ జీవితం ఇంతేనా అనేటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ క్రమంగా భాగస్వామి యొక్క ఫ్యామిలీ నుంచి కానివ్వండి, భాగస్వామి యొక్క సంపాదన, డబ్బు, వీటన్నిటి నుంచి కూడా క్రమంగా దూరం చేస్తూ వస్తాడు. సో 8వ భావంలో ఒక విధంగా ఉంటే మోక్ష మార్గానికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉండడం మంచిది అని చెప్పి మనం భావించవచ్చు. ఇంకా కూడా మనకి వీలనామ ద్వారా వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా ఉంటాయి దాంట్లో 8వ భావంలో, అంటే అకస్మాత్తుగా జరిగేటువంటివి కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు అకస్మాత్తుగా అంటే ఇంకొక పాయింట్, ఇక్కడ అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందండి, జరుపుతాడు కూడా. 8వ భావంలో కేతు ఉంటే అకస్మాత్తుగా మంచి యాక్సిడెంట్ కూడా చేస్తాడు, మ్యాక్సిమం అయితే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ యాక్సిడెంట్లో మనిషిని చనిపోనివ్వకుండా పక్కకు పడేస్తాడు. పక్కకు పడేసినప్పుడు ఏమవుతుందంటే ఒక రియలైజేషన్ వస్తుంది అన్నమాట. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా ఈ జన్మలో నువ్వు వీటిని ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటున్న ఆధారంగా నీకు ఇవన్నీ నేను తెలుపుతున్నాను అనేటువంటి సంకేతాన్ని అక్కడ ఇస్తాడు కేతు మహాశయుడు. ఆ తర్వాత 9వ భావం తీసుకుంటే 9వ భావం అనేది పూర్వజన్మ మనిషికి ఎలాంటిదో ఆ భావంలో చూస్తే మనకి అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. పూర్వజన్మ కానీ ఒక గుడికి సంబంధించినటువంటి, దైవారాధనకు సంబంధించినటువంటి, పుణ్య కార్యక్రమాలకు సంబంధించినటువంటి, తీర్థయాత్రలు వీటన్నిటికి సంబంధించి, తర్వాత తండ్రి గురించి తెలుసుకోవాలి ఇటువంటి, మరియు తన ఉన్నత విద్యలు ఎలా ఉంటాయి, ఈ అన్ని విషయాలు కూడా మనం ఈ 9వ భావం నుంచి గ్రహించవచ్చు. ఈ 9వ భావంలో కేతు ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే మంచి గురుతత్వాన్ని ఇస్తాడు, టీచింగ్ అబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, మంచి పేరు ప్రతిష్టలు కూడా ఇస్తాడు. ఇవన్నీ ఇస్తూ ఇస్తూ కూడా క్రమంగా గురుతత్వం మనిషికి వచ్చిన తర్వాత, లైఫ్ అనేది ఏదో స్టడీ చేసుకుంటున్న తర్వాత, వీటన్నిటి మీద కూడా భక్తిభావంలోకి తీసుకెళ్ళిపోయి, చాలా దూరం తీసుకెళ్ళిపోయి, క్రమక్రమంగా స్లోగా ఈ భావాలన్నింటినీ తుంచివేస్తూ మెడిటేషన్ వైపు తీసుకెళ్ళిపోయి, సైలెంట్గా మెడిటేషన్ వైపు మొగ్గు చూపేలాగా చేసి భగవంతుని చేరేటట్టుగా అక్కడ రూట్ని ఏర్పడేస్తాడు ఇక్కడ కేతు భగవానుడు. కాబట్టి 9వ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మంచి నాలెడ్జ్ మనం పొందుతున్నాం కాబట్టి ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకొని మనం మోక్ష సాధన వైపుకి ప్రయత్నం చేస్తే ఇక్కడ చక్కగా కేతు ఉపకరిస్తాడని మనం గ్రహించవచ్చు. నమస్కారం.